ఏదైనా ఒక సన్మానం పొందినప్పుడు, ఒక ఘనమైన సన్మానం జరిగింది అంటే దానికి మా కృతజ్ఞతలో మా స్పందనో తెలియజేయాలి. ఎందుకంటే మానవ జీవితంలో నాలుగు అమృతప్రాయమైన విషయాలు ఉంటాయట. అమృతం రాజ సన్మానం, ప్రభుత్వం చేసినటువంటి సన్మానాన్ని మించిన సన్మానం లేదు, అది అమృతప్రాయం అన్నారు. ఇప్పుడు ప్రభుత్వ అధినేత కుమార్తె స్వయంగా ప్రభుత్వంలో భాగస్వామి అయినటువంటి వ్యక్తి, మా ఇంటి ఆడపడుచు లాంటి మనిషి మాకు సన్మానం చేసింది, అందుకని ఇది రాజ సన్మానం కింద లెక్క. అమృతం మానభోజనం అన్నారు. మానభోజనం అంటే భోజనం మానేయడం కాదు, మానభోజనం అంటే ఇష్టమైన భోజనం. మనం ఏదో 5-స్టార్ హోటల్లో పెట్టామండి, పెద్ద పెద్ద ఏర్పాట్లన్నీ చేశామండి, 16 పదార్థాలు, ఈ మధ్య అన్నం అంటే ఎవరికి అర్థం కావట్లేదు అండి. కర్మ వచ్చింది, వైట్ రైస్ అనాల్సి వస్తుంది. చస్తున్నాం ఈ భాష మాట్లాడలేక. అన్నం అంటే ఎవడు, అన్నం అంటే అదేదో అనుకుంటున్నాడు వాడు. వైట్ రైస్, ఎందుకంటే ఫ్రైడ్ రైస్, కరివేపా రైస్, వేపా రైస్, రకరకాల రైసులు వచ్చాయి. ఇన్ని వచ్చాక వైట్ రైస్ అనేది నేను అన్నం తింటాను అంటే వాడు అమాయకుడు కింద లేక, ఇంకా అన్నం తింటున్నావా గడ్డి తినకుండా అనే స్థితి వచ్చింది. అందుకని ఈ ఈ ఈ భోజనాలు ఎన్ని ఉన్నప్పటికీ మాన భోజనం కాదు. మనకు చాలామందికి తెలుసు, మనం పెళ్ళిళ్ళకి విందులకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి భోజనం చేస్తాం చాలామంది, పైకి చెప్పం ఆ విషయం బాగుండదని. ఎందుకంటే అక్కడ నచ్చిన తినడం ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని భయం. పైగా ముందే వడ్డించుకోవాలి కదా, ఇదే కర్మ ఒకటి వచ్చింది. ప్లేట్ నిండా వడ్డించుకోకపోతే మళ్ళీ నిలబడాలి. ఇంత వడ్డించుకుంటే పక్కవాడు చూసి వడ్డింటే తింటాడు అనమాట అంటాడు. అందుకని సగం సగం వడ్డించుకుంటాం, ఖాళీ గడుపుతో ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వేపుడు మొక్కలు పచ్చడి ఖాయం. ఇక్కడ మాన భోజనం అంటే మహత్తరమైన భోజనం కాదు, ఖరీదైన భోజనం కాదు, 16 పదార్థాలు ఉండడం కాదు. గోంగూర పచ్చడి ఇష్టమైన వాడికి అది బాగా చేసి పెట్టడం మాన భోజనం. ఇష్టమైన భోజనం, మానం అంటే ఇష్టం. వాడికి ఒకవేళ పెరుగు ఆవకాయ ఇష్టమైతే ఆవకాయ పెరిగేసి పెడితే అదే ఇష్టం. ఏది ఇష్టమైన వాడికి ఆ ఇష్టమైన భోజనం పెట్టడం చాలా మంచిది. అందుకని రాజసన్మానం చాలా అమృతం. ఇష్టమైన భోజనం దొరికితే అంతకంటే అమృతం లేదన్నారు. మూడవది అమృతం సద్గుణ భార్య, గుణవంతురాలైన భార్య దొరికితే అంతకంటే అదృష్టం లేదు జీవితంలో అన్నారు. మనం ఇవాళ కులాలు చూస్తున్నాం, మతాలు చూస్తున్నాం, అన్నిటికంటే ఎక్కువగా కట్నాలు కానుకలు ఐశ్వర్యాలు చూస్తున్నాం. గుణం గురించి మాత్రం పట్టించుకోవట్లేదు, ఎందుకంటే మనకేది లేదు కాబట్టి వాళ్ళకేం ఉండక్కర్లేదు. మనమేమైనా గుణవంతులు ఏమిటి ఇక్కడ? అందుకని కానీ గుణవంతురాలైన భార్య దొరికినప్పుడు, గుణవంతుడైన భర్త దొరికినప్పుడు ఆ సంసారం విధానమే వేరుగా ఉంటుంది. దానికి ఎప్పుడూ బీటలు వారడం అనేది సమస్య ఉండదు అక్కడ. ఇద్దరూ సర్దుకుంటారు, హాయిగా సర్దుకుంటారు. అందుకని గుణవంతురాలైన భార్య దొరకడం ఒక అదృష్టం అన్నారు. ఇంకోటి అమృతం బాలభాషితం, నాలుగో అమృతం. చిన్నపిల్లలు ఎప్పుడు మాట్లాడినా ఏం మాట్లాడినా అమృతమేన, వాళ్ళు తప్పులు మాట్లాడినా ఏం మాట్లాడినా అమృతమేన. ఆ నాలుగు అమృతాలు ఈవేళ ఒక సత్కారం రూపంలో అందే.